హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ సూపర్ మామ్స్. నేను శృతి. ఈరోజు వీడియోను నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను షటర్ షోపేతమైన ఉగాది పచ్చడి. నేను మీకు అసలైన శాస్త్రీయకరమైనటువంటి ఉగాది పచ్చడిని ఈరోజు చేసి చూపించబోతున్నాను. అలాగే ఎలా మనం దీన్ని కాలానుగుణంగా మార్చుకున్నాం కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది దాదాపు మనం అందరం కూడా మర్చిపోయినటువంటి విధానం అండి. కాలానుగుణంగా ఇంటికి, ఊరికి, ప్రాంతానికి తగ్గట్లుగా రకరకాలుగా చేసుకుంటున్నాం ఉగాది పచ్చడిని. కానీ నేను మీకు ఇప్పుడు నిజమైన సటశోపేతమైన ఉగాది పచ్చడిని ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను రెండు రకాలుగా ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలనేది. ఇప్పుడైతే ఫస్ట్ మెథడ్ చూసేద్దాం. ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం మనం ఇక్కడ షడ్రుచులతో కూడినటువంటి పదార్థాలను తీసుకుందాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం. దానికోసం నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు, చింతపండు, వేప పువ్వు, చెరుకు కర్ర ముక్కలు, మిరియాల పొడి, కల్లుప్పు. ముందుగా ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకుందాం. అందులో ఇప్పుడు తీపి కోసం మనం ఇక్కడ చెరుకు కర్ర ముక్కలు వాడుతున్నాం. వెనుకటి రోజుల్లో ఇలా చెరుకు కర్ర ముక్కల్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని తీసుకునేవారు. ఇప్పుడు మనం కాలానుగుణంగా బెల్లం మార్చేసుకున్నాం ఈ ప్లేస్లో. ఒకవేళ మీకు కుదిరితే మాత్రం చెరుకు కర్ర ముక్కల్ని వాడుకోండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు ఇందులో మనం వేప పువ్వు, కాయలు కాడలు లేకుండా ఇలా వేప పువ్వుని సపరేట్ చేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. మనందరికీ తెలుసు కదా, చెరుకు కర్ర నుంచి తీపి వస్తుంది, అలాగే వేప పువ్వు నుంచి చేదు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం వగరు కోసం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చిన్న చిన్న మామిడి పిండి ముక్కలు మాత్రమే వేయండి. అందరూ మామిడికాయ ముక్కలు వేసేస్తూ ఉంటారు, ఇది సరైన పద్ధతి కానే కాదు. ఎందుకంటే ఈ పచ్చడికి పులుపు చింతపండు నుంచి వస్తుందే కానీ మామిడికాయ నుంచి కాదు. మామిడికాయ నుంచి మనకు కావాల్సింది వగరు మాత్రమే. ఆ వగరు మనకు చిన్న చిన్న మామిడి పిండిల ముక్కల నుంచి మాత్రమే వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకొని ఖచ్చితంగా చిన్న మామిడికాయని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి. చాలామంది కారం, పచ్చిమిర్చి వాడేస్తూ ఉంటారు. మన దేశానికి డచ్ వారు వచ్చినంత వరకు మిరియాలు, శొంఠి మాత్రమే కారం కింద వాడేవాళ్ళం. వెనుకటి రోజుల్లో అయితే మిరియాల పొడి మాత్రమే వాడేవారు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కల్లుప్పు మాత్రమే వాడండి. ఆ తర్వాత అరకప్పు వరకు చిక్కగా తీసుకున్నటువంటి కొత్త చింతపండు రసం మాత్రమే వాడండి. పాత చింతపండు అయితే మాత్రం పనికిరాదు. ఇలా ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిసే విధంగా నీట్గా కలిపేసుకోండి. కొంచెం మనం కల్లుప్పు వేసాం కదా 1 మినిట్ పాటు, అది కరగడానికి టైం పడుతుంది. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం అర గ్లాస్ వరకు మంచినీళ్ళు యాడ్ చేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుంటే మనకి ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ విధానాన్ని నేను పెద్దలు, పండితులు, అనుభవజ్ఞుల్ని అడిగి తెలుసుకున్న విధానం. ఈ ఉగాదికి మనం శాస్త్రీయకరమైన మన ఉగాది పచ్చడిని తిని మన జీవితం మంచి మంచి అనుభూతులతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసిన ఈ ఉగాది పచ్చళ్ళలో మనకి కావలసిన తీపి చెరుకు ముక్కల నుంచి వస్తుంది, వగరు మామిడి పిందెల నుంచి వస్తుంది, అలాగే చేదు వేపపూత నుంచి వస్తుంది, పులుపు చింతపండు నుంచి వస్తుంది, ఉప్పు మనం కల్లుప్పు వాడాం, అలాగే మనం కారం బదులు మిరియాల పొడి వాడాం. మనకి కారం అనేది మిరియాల పొడి నుంచి వస్తుంది. సో ఇలా గుర్తుంచుకొని మనం షడ్రుచులతో కూడినటువంటి షడ్రుషోపేతమైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది అసలైన పద్ధతిలో శాస్త్రీయపరంగా ఈరోజు విధానం చూసాం. ఇప్పుడు నేను మనం కాలానుగుణంగా ఇంటికి, ఊరికి, ప్రాంతానికి తగ్గట్లుగా రకరకాలుగా మనం ఉగాది పచ్చడిని ఎలాగా మనకి తగ్గట్లుగా తయారు చేసుకుంటున్నామనేది ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపించబోతున్నాను. ముందుగా మనం దానికోసం షడ్రుచులతో కూడినటువంటి 6 రకాల ఐటమ్స్ని తీసుకుందాం. దానికోసం మామిడి పిండి ముక్కలు, చింతపండు, వేపపూత, బెల్లం, కల్లుప్పు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇలా 6 రకాలుగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని ఇందులో మనం తీపి కోసం ఇక్కడ బెల్లం వాడుతున్నాం. 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం, కొత్త బెల్లం మాత్రమే వాడండి, పాత బెల్లం పనికిరాదు. అలాగే వేప పువ్వు కూడా వాడుతున్నాం. కొమ్మలు, మొగ్గలు, పింజలు లేకుండా వేప పూతను తీసుకోండి. అలాగే ఇక్కడ చిన్న మామిడి పిండి ముక్కలు కూడా తీసుకుంటున్నాం. తొక్కతోనే తీసుకోండి. కొందరు తురుముతూ ఉంటారు, కొందరు మిక్సీ వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా తీసుకుంటే ఉగాది పచ్చడి తిన్నప్పుడు మనం నోటికి తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి కొంచెం వేసుకుందాం. అలాగే కల్లుప్పు కూడా తీసుకుందాం. పచ్చిమిర్చి చాలా చిన్నగా కట్ చేసుకోండి, లేదంటే నోటికి తగిలి మనకు కారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో
చిక్కగా గుజ్జు తీసినటువంటి చింతపండు రసం వేసుకుందాం. ఇలా ఇవన్నీ కూడా వేసుకొని చేత్తో బాగా ఇలాగ పిసుకుతూ కలపండి. ఇలా కలపడం వల్ల మనకి మనం వేసినటువంటి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి పచ్చళ్ళలోకి చాలా క్లియర్గా తెలుస్తాయి. చూసారుగా, కొందరు ఇలానే తీసుకుంటారు, మరికొందరు ఇందులో అరటిపండు కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. మరికొందరు అయితే వేపిన శనగపప్పు, అదేనండి పుట్నాల పప్పు అంటూ ఉంటాం మనం, ఇంకా చట్నీ పప్పు అని కూడా అంటూ ఉంటాం. కొందరు అలా కూడా ఆ పప్పును కూడా ఇందులో కలుపుతూ ఉంటారు. ఇలాగా అన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో మొత్తం అన్ని ఫ్లేవర్స్ కూడా పచ్చళ్ళలోకి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకొని మనం నివేదనగా సమర్పించుకుంటూ ఉంటాం. ఉగాది రోజు మనం దేవుడికి నివేదనగా ఉగాది పచ్చడితో పాటు వడపప్పు, అలాగే పానకం, కొబ్బరికాయ, అరటిపళ్ళు మనం నివేదనగా సమర్పిస్తూ ఉంటాం. ఈ ఉగాది పండక్కి మన శాస్త్రీయమైన ఉగాది పచ్చడి తిని మీ అందరి జీవితం విస్మయాలతో అనుభూతులతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కేఎస్ సూపర్ మామ్స్ వ్యూవర్స్ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు.